గణేష జన్మ గాయత్రీదేవి నమ మహాసరస్వతి జన్మహ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ వాసీలందరికీ కూడా శుభోదయం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము గిరీష్మృతము ఆషాఢమాసము తారీఖు ఇరవయో తారీఖు జూన్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వారము మంగళవారము తిథి విధియ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల దాకా కూడా విధియా ఉండి తదుపరి తదియా వస్తుంది నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల దాకా కూడా పునర్వసు నక్షత్రం ఉండి తదుపరి పుష్యమే నక్షత్రం వస్తుంది వర్జం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ప్రారంభమై పది గంటల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలు ప్రారంభమై ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది రాత్రి వచ్చే మరొక దుర్ముహూర్తం పది గంటల యాభై ఐదు నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది అమృతగడిలో సాయంకాలం ఆరు గంటల నలభై మూడు నిమిషాలు ప్రారంభమై ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీ అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఆంజనేయ స్వామి వారికి ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది మీరు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజాగదిలో కూర్చుని ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ చేతులతో మీ ఇంట్లో మీరే ఆంజనేయ స్వామి వారికి ఆ రకంగా పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా మీకు సమస్త కార్యాలు దిగ్విజయమై అనుకున్న పనులని కూడా సకాలంలో జరిగి ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ముందుగా మేష రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలుగుంటారు మీరు చెప్పొచ్చు చెప్పచ్చు ముఖ్యంగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా గతంలోలాగా ఎటువంటి తప్పు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయాలు తీసుకుంటారు పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా డబ్బులు వ్యవహార విషయాల్లో కానీ ఆచితూచి వ్యవహరిస్తారు సంతోషంగా ఉంటారు అందరినీ సంతోషపెడతారు ముఖ్యంగా శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడంతో పాటుగా ఖరీదైనటువంటి వస్తువులు లగ్జరీపరమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా ఇష్టమైన వస్తువును కొనుగోలు చేసే అవకాశాలు ప్రేమికులతోటి బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేసే అవకాశాలతో పాటుగా ఇతరులని బాగా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలిస్తాయి ఎటువంటి విషయాన్నైనా సరే సునాయాసంగా ఆ సమస్యను ఛేదించగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కానీ బాగా కనపడుతున్నాయి అలాగే ఖాళీగా ఉండకూడదు పార్ట్ టైం బిజినెస్ అయితే చేయాలనేటటువంటి తప్పులు కూడా కనపడుతోంది వ్యాపారస్తులకి ఆర్థికంగా ఎదుగుదల వాహన సౌక్యము గృహ సౌక్యము ధన సౌక్యము ఉన్నాయి ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు పరస్త్రీ పరపురుష వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని రకాల వ్యామోహాలు వాంఛలు మీకు తీరే అవకాశాలు ఇష్టమైనటువంటి ప్రేమికులతో కలిసే అవకాశాలు ప్రేమ వ్యవహారాలు ఉండే సమస్యలు తగ్గడంతో పాటుగా భార్యాభర్తల మధ్య కలయికలు కనపడుతున్నాయి స్వల్ప ధనలాభం కనపడుతుంది సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది డబ్బులు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కొత్త ఆదాయ మార్గాలు వెతుకుతారు అప్పులను తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా చాలా శాతం రుణబాధాల నుంచి మీరు బయటపడతారని చెప్పొచ్చు కుటుంబంలో ఆనందము కుటుంబంలో సమస్యలు తీరడము కుటుంబం వల్ల ఖర్చులు అధికమైనా కూడా మీకు శుభకార్యాలు లేదా శుభపరమైనటువంటి పరిణామాలు జరగడము శుభవార్త వినే అవకాశాలు ఆస్తి వివాదాలు పరిష్కారాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఆరోగ్యం పట్ల నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు కూడా విద్యా విషయంలో ఉండే ఇబ్బందులు తగ్గడంతో పాటుగా చదవాలన్న తపన బాగా పెరుగుతుంది టెన్షన్లు బాగా తగ్గుతాయి ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు చదవాలనే తపన పెరగడంతో పాటుగా కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే అవకాశం కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పచ్చు ఉద్యోగంలో మీకంటూ ఒక మంచి పేరు రావడము ఉద్యోగ ఎదుగుదల ఉద్యోగంలో సక్సెస్ కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారము భర్త యొక్క సహకారము తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశాలతో పాటుగా మీరు అనుకున్నటువంటిది సాధించే అవకాశాలు ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా వృద్ధి లాభము ఆర్థిక ధనప్రాప్తి కనపడుతున్నాయి బకాయిలు వసూలు రుణపరమైన సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా తెలివితేటలతో వ్యాపారం చేసి వ్యాపారంలో లాభాలు అయితే పొందగలుగుతారు అయితే అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు హనుమాన్ చాలీసాను పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశివారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటి అన్నిటి నుంచి చాలా తొందరగా బయటపడగలుగుతారు మీ మీద ఎవరైనా నిందలు వేసినా దుష్ప్రచారాలు చేసినా తిరిగి వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలుగుతారు విపరీతమైనటువంటి ఉన్నా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారని చెప్పొచ్చు కాకపోతే ఈరోజు గొడవలకి వివాదాలకి దూరంగా ఉండడం మంచిది దూర ప్రయాణాలు వాయిదా వేయండి రాత్రి ప్రయాణంలో ప్రమాదాలు లేదా మద్యపానం సేవించే వాళ్ళకి సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు కనపడుతున్నాయి ఈరోజు కుటుంబంలో కలహాల వల్ల కానీ స్నేహితులతో కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ తగాదాలు వివాదాలు మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు విపరీతమైన ఖర్చులు వినోద కార్యక్రమాలకి ఖర్చులు బాగా కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనపడుతుంది ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు రుణపరమైన సమస్యలు కనపడుతున్నాయి కొంతమందిని ఎక్కువగా నమ్మడం వల్ల కూడా నష్టం పడుతుందని చెప్పొచ్చు ఎదుటివారి మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకోవడం వల్ల కానీ లేదా అనవసరమైనటువంటి వ్యామోహాల వల్ల కానీ పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల కానీ సమస్యలు కుటుంబంతో కాలం గడుపుదా ఉన్న కుదరకపోవడము క్రయ విక్రయాల్లో నష్టాలు అలాగే వివాదాస్పద అంశాల వల్ల ఇబ్బందులు విదేశీ ప్రయత్నాల ఇబ్బందులతో పాటుగా ఆరోగ్యం పట్ల ఇబ్బందులు కనబడుతున్నాయి వాహనాలు చెడిపోయే అవకాశాలు గృహంలో వస్తువులు పాడయ్యే అవకాశాలు విపరీతంగా ఖర్చులు ఆదాయం తగ్గే అవకాశాలు రుణాలు పెరిగే అవకాశాలతో పాటుగా కుటుంబంలో సమస్యలు అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించడము సరైన సమయానికి సరైన ఆహారం తినకపోవడము నిద్ర తొక్కవైపోవడము ఆలోచనలు టెన్షన్లు పెరిగిపోవడంతో పాటుగా వ్యాయామం చేయకపోవడం కూడా మీకు సమస్యగా కనపడుతుంది విద్యార్థులకు చెడు స్నేహితుల వల్ల సమస్యలు అనవసరమైనటువంటి వ్యవహారాలు ఇడుక్కునే అవకాశాలు చదువు పాడే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సమస్యలు పై అధికారుల యొక్క ఏదో రకమైనటువంటి సమస్య గురయ్యే అవకాశాలతో పాటుగా చాలా రకాల టెన్షన్లు గురయ్యే అవకాశాలు కనపడుతుంది ఈరోజు స్త్రీలు ఈ ఈరోజు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కుటుంబంలో వివాదాలు మానసిక ప్రశాంతత లేకపోవడము భర్త మీద అనుమానము అలాగే కొన్ని రకాల అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆలస్యంగా డబ్బులు రావడము అంతంతమంతరంగా వ్యాపారాలు సాగడము మందకొడిగా వ్యాపారాలు సాగడంతో స్వల్ప ఇబ్బందులు నష్టాలు కూడా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశివారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది అందరూ మిమ్మల్ని గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తారు దేవతాలయ దర్శనాలు చేయడం మంచి పనులు ప్రారంభం చేయడం శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందడంతో పాటుగా మంచి పదవులు కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి మీలో మొండితనము పొట్టుదల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేటటువంటి తత్వము లేజినెస్ తగ్గడంతో పాటుగా అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం వ్యాయామం చేయడం శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడంతో పాటుగా ఎదుటివారికి సేవ చేసే గుణం వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయడం బంగారు వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా మీరు అనుకున్న లక్ష్యాలు చాలా సునాయాసంగా సాధించుకోగలుగుతారు ఇతరులని మీ మాట తీరు ద్వారా చక్కగా ప్రభావితం చేసుకోగలుగుతారు సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి ఎంతకైనా తెగిస్తారని చెప్పచ్చు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు ముఖ్యంగా క్రమశిక్షణ బ్రహ్మాండంగా కనపడుతోంది జీవితంలో మార్పు కనపడుతున్నాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా ఈరోజు మీకు చాలా బాగుంటుంది భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి పెట్టుబడులు పెడతారు ఆదాయం పెరిగే అవకాశాలు డబ్బులు దాచుకునే అవకాశాలు రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలతో పాటుగా కొత్త రుణాలు మంజూరయ్యే ఉన్నాయి కుటుంబంలో సమస్యలు తగ్గడం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విద్వేషాలు తగ్గడం విడిపోయిన భార్యాభర్తలు కలవడం ప్రేమికుల మధ్య అన్యోన్యత కుటుంబంలో సఖ్యతతో పాటుగా శుభకార్యాలు జరిగే ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామం చేయడంతో పాటుగా మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయడం దీర్ఘకాలిక రోగాలు తగ్గడంతో పాటుగా విద్యార్థులు కూడా అనేక రకాల విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది చదవాలన్న తపన పెరుగుతుంది మీ మీద మీకు విపరీతమైనటువంటి ఇంట్రెస్టు పట్టుదల బాగా వస్తాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి స్త్రీలకి ఆధ్యాత్మిక చింతన ఇంట్లో సమస్యలు పరిష్కారం అవ్వడము టెన్షన్లు తగ్గడంతో పాటుగా మానసికంగా ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు కోరిన కోరికలు తీరతాయి ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఈరోజు చాలా కలిసొచ్చే కాలంగాను వ్యాపార లాభాల పరంగా బ్రహ్మాండంగా అనుకూలతలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు నారాయణ ద్వాదశి అక్షరాన్ని ద్వాదశి అక్షర మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశివారి యొక్క ఫలితాలు దశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది కుటుంబ సభ్యులతో గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు చిన్న చిన్న ఇబ్బందులు విడాకుల దాకా వెళ్లే పరిణామాలు ముఖ్యంగా ప్రేమికుల మధ్య గొడవలు స్నేహితుల మధ్య తగాదాలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టము అనారోగ్య సమస్యలు మెంటల్ టెన్షన్లు అధికమవ్వడము ఏ పని సజావుగా సాగకపోవడము అకారణంగా డబ్బులు వృధాగా ఖర్చు అవడము ఆదాయం కన్నా ఖర్చు అధిక రుణబాధల యొక్క ప్రభావం ఎక్కువ అవడము భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమ పాటుగా కొన్ని పెట్టుబడులు పెట్టే విషయంలో ఇబ్బందులు నమ్మక ద్రోహాలు మోసాలకు గురయ్యే అవకాశాలు శారీరకపరమైనటువంటి ఒత్తిడి పెరగడము అలాగే శ్రమకమించిన ఫలితం లేకపోవడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఈరోజు నోరు జారడం వల్ల కానీ మాట తోరడం వల్ల కానీ తొందరగా మాట్లాడడం వల్ల కానీ మాట ఇవ్వడం వల్ల కానీ నష్టాలతో పాటుగా కోపతాప ఆవేశాల వల్ల సమస్యలు మీకు సంబంధం లేనటువంటి గొడవలను తరదూర్చడం వల్ల ఇరుక్కునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వస్తువులు చెడిపోవడం కానీ వాహనాలు చెడిపోవడం కానీ ఆరోగ్యం పాడవడం కానీ మానసిక అశాంతిగా జరిగే అవకాశాలు కుటుంబ వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలతో పాటుగా ఈరోజు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు చిన్న చిన్న వాహన ప్రమాదాలు మధ్యభారం సేవించి వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు ఆరోగ్యపరంగా సమస్యలు హాస్పిటల్ దర్శనాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆస్తి వివాదాలు ఇబ్బందులు కనపడుతున్నాయి మిత్రులతో అపవాదాలు అపవాదులు కనబడుతున్నాయి బంధువులతో చికాకులు చివరిదాకా వచ్చినటువంటి వివాహ సంబంధాలు వెనక్కి వెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు నిలకడలేనటువంటి ఆర్థిక పరిస్థితి డబ్బులు నిలబడకపోవడము అలాగే లిఖితపూర్వక వ్యవహారాల ఇబ్బందులు డాక్యుమెంట్ వ్యవహారాల ఇబ్బందులు రాతకోతల ఇబ్బందులతో పాటుగా రిజిస్ట్రేషన్ వ్యవహారాల ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు వస్తువులు కానీ వాహనాలు కానీ గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ అమ్మడం కొనడం కూడా మంచిది కాదు బంగారం కొనేటప్పుడు కానీ లేదా వస్తువులు కొనేటప్పుడు కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది ముఖ్యంగా ఆదాయపరంగా ఇబ్బందులు ధన నష్టంతో పాటుగా మెంటల్ టెన్షన్లు డబ్బులు నిలబడకపోవడము సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము మొండి బాకాయలు వేధింపులు రుణాలు పెరిగిపోయే అవకాశాలు కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు రుణపరంగా సమస్యలు బ్యాంకు రుణాలలో ఇబ్బందులతో పాటుగా అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కుటుంబంలో అనుకోని వివాదాలు మనస్పర్ధలు అలాగే మిస్అండర్స్టాండింగ్లు వివాదాలు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు కుటుంబం వల్ల ఖర్చులు కూడా మీకు మనశ్శాంతిని కలిగజే మనశాంతి లేకుండా చేస్తాయని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు టెన్షన్లు అధికమవడము అలాగే కొంచెం దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశాలతో పాటుగా నొప్పులు మెడ నొప్పులు కనపడుతూ ఉన్నాయి ఈరోజు విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గడము చెడు వ్యసనాలు చెడు వ్యామోహాలు కంప్యూటర్ పరమైనటువంటి వాటిలో ఇబ్బందులు పడే అవకాశాలతో పాటుగా కొన్ని రకాల కోర్సుల్లో ఆటంకాలు కనపడుతున్నాయి విదేశాలు వెళ్ళి చదవాలనుకునే వారు కూడా ఆటంకాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఒడిదురుకులు అధికమవడము మెంటల్ టెన్షన్లు పెరగడము అనుకున్న రీతిలో ఉద్యోగంలో సజావుగా సాగకపోవడము ఆలస్యంగా ఉద్యోగ కార్యాలయానికి వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఉద్యోగాలు పోయేటటువంటి పరిణామాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తతో సమస్యలు కుటుంబంతో వివాదాలు ఇరుగు పొరుగు వారితో సమస్యలతో పాటుగా మనశ్శాంతి లేకపోవడము చెడు వార్తలు వినే అవకాశాలు అనారోగ్య సమస్యలతో పాటుగా విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకునే అవకాశాలు కుటుంబంలో మాట జారడం వల్ల కలహాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా వ్యాపారంలో నమ్మక ద్రోహాలు అరువులు ఇవ్వడం వల్ల నష్టాలతో పాటుగా ముండిబకాయలు వేధింపులు సకాలంలో అనుకున్న పనులు జరగక్క వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు కొంతమంది కస్టమర్స్ తోటి మీకు వాగ్ వివాదాలు కూడా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనపడుతుంది అయితే అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు సరస్వతి ద్వాదశరామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశివారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అనేక రకాల వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి అందరి సహకారం మీకు లభిస్తుంది ప్రేమతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది అని చెప్పొచ్చు మంచి సభల్లో సమావేశాల్లో పాల్గొనడము మీ కీర్తి గౌరవం పెరగడంతో పాటుగా శక్తికి మంచి కృషి చేస్తారు పద్ధకము లేజినస్తో తగ్గుతాయి దొరలవాట్లను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు విలాసవంతంగా ఆనందంగా గడుపుతారు మీరు ఆనందంగా ఉంటూ కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు విహారయాత్రలు కానీ విదేశీ యాత్రలు కానీ బాగా పనిచేస్తాయని చెప్పొచ్చు కొత్త కొత్త ప్రయత్నాలు మీకు బాగా అనుకూలిస్తాయి రిస్కులు చేసేనే ఎదగడానికి ప్రయత్నం చేస్తారు పెట్టుబడులు లాభిస్తాయని చెప్పచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి ఆకస్మిక ధనలాభం కనపడుతోంది దాచుకున్న డబ్బులు వృద్ధవుతాయి పొలాల కానీ స్థలాలు కానీ గృహాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడము ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అప్రయత్న ధనలాభము మొక్కలు పెంచే అవకాశాలు కూరగాయలు ఆకుకూరలు పండించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశాలతో పాటుగా కోర్టు విషయాల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి ఏ పని ప్రారంభం చేసినా విజయం ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్పొచ్చు గృహ నిర్మాణ పనులలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది సమయానికి డబ్బులు చేతికి అందుతాయి రుణాలు తీరతాయి కొత్త రుణాలు మంజూరు అవుతాయి ఈరోజు కుటుంబంలో సౌఖ్యము ఆనందంతో పాటుగా కుటుంబ సభ్యుల వల్ల మీకు లబ్ధి లాభము మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు భార్యాభర్తల మధ్య చక్కని కలయికలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కలయికలు విడిపోయిన భార్యాభర్తలు కలవడము వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఇంట్లో అంగీకారం తెలిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామాలు చేయడంతో పాటుగా మంచి ఆహారాన్ని తీసుకోవడము సమయానికి నిద్రపోయే అవకాశాన్ని కూడా ఎక్కువగా కలగజేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది భవిష్యత్తు గురించి బాగా అంచనాలు వేసుకోగలుగుతారు కాలేజీలో శ్రద్ధగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు తోటి విద్యార్థులతో కలిసి ఆనందంగా కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్క్లు చేయడానికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు రావడం అలాగే ఉద్యోగ కార్యాలయంలో సమస్యల తీరడం తోటి ఉద్యోగస్తులతో ఆనందంగా గడపడంతో పాటుగా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారని చెప్పచ్చు స్త్రీలకు కూడా భర్తతోటి ఆనందంగా కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారంలో విశేషించి కొత్త పెట్టుబడులు మీకు బాగా అనుకూలిస్తాయి కొత్త వ్యాపారాలు కూడా మీకు బాగా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకుని దగ్గరలో ఉండేటటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అన్ని రకాల పనులు బాగా కలిసి వస్తాయి గృహాలు కట్టడం కొనడం విదేశాలు వెళ్ళడం అలాగే కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవడము కొత్త వ్యాపారాలు పెట్టడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు చక్కని క్రమశిక్షణ కనబడుతోందని చెప్పచ్చు స్థలాలు కానీ పొలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడం బంగారం బట్టలు కొనుగోలు చేయడం ఆన్లైన్ షాపింగ్లు చేయడం ఇష్టమైన వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు గ్యాడ్జెట్స్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడము భార్యాభర్తల మధ్య అన్యోజిత కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడము రిజిస్ట్రేషన్ ఆగిపోయిన అవడంతో పాటుగా ముఖ్యమైన అన్ని రకాల కార్యక్రమాలు సజావుగా సాగుతాయని చెప్పచ్చు అలాగే సోదర సోదరీముల నుంచి శుభవార్త వింటారు ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు ఇబ్బందులు తగ్గుతాయి రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయని చెప్పచ్చు చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో పురోగతి బ్రహ్మాండంగా ఉండబోతోంది జనంలో మీరంటే గౌరవం పెరుగుతుంది అలాగే మీ మాట తీరుతాడందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడము కోర్టులో విజయం పొందే అవకాశాలు కూడా కనపడుతోంది కొత్త కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుడుతారు ధైర్యంగా సాహసోపేతంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంఘంలో మంచి గౌరవము కీర్తి బాగా లభిస్తాయని చెప్పచ్చు బిందు విరోదాలు పాల్గొనే అవకాశాలు ప్రయాణాలు చేసే అవకాశాలు కుటుంబ సభ్యులతోటి లేదా ప్రేమికులతో స్నేహితులతో ప్రయాణాలు చేసే అవకాశాలు తీర్థయాత్రలు కానీ ఆలయ దర్శనాలు కానీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి విశేష లాభంగా కనపడుతుంది ఈరోజు ముఖ్యంగా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు కొత్త మార్గాలలో డబ్బులు సంపాదించడానికి అన్వేషిస్తారు ఆదాయం బాగా దాస్తారు పెట్టుబడులు పెడతారు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు పాలసీలు కడతారు ముఖ్యంగా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణాలు ఇంకా చేయకూడదు అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది కుటుంబంలో ఆనందంగా ఉండడము కుటుంబం వల్ల మీకు సౌఖ్యము కుటుంబ సభ్యుల సహకారం మీకు అందడంతో పాటుగా మీ యొక్క మనసులో ఉండే బాధ కానీ కష్టాన్ని కానీ కుటుంబ సభ్యులతో పంచుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము దీర్ఘకాలిక రోగాలు తొగ్గముఖం పట్టడంతో పాటుగా మీలో ఒక క్రమశిక్షణ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పచ్చు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది పోటీ పోటీతత్వంతో చదువుతారు భవిష్యత్తు గురించి అంచనాలు వేసుకుంటారు అలాగే మీరు జాయిన్ అయినటువంటి కోర్సుల్లో కానీ లేదా కంప్యూటర్ కోర్సుల్లో కానీ ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారని చెప్పచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యల నుంచి బయటపడతారు అనేక రకాల తప్పులు లేదా కొన్ని రకాల వివాదాల నుంచి బయటపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఉద్యోగంలో ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి కుటుంబంలో సమస్యలు తీరడంతో పాటుగా టెన్షన్లు తగ్గించుకోవడము పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలయిక వస్తులాభము వస్త్రలాభము కుటుంబ సౌఖ్యము అనేక రకాల విషయాల్లో ఆనందము కనపడుతోంది వ్యాపారస్తులందరూ కూడా వడ్డీ తాకటం వ్యాపారస్తుల లాభాలు అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా ఆశించినమైన ధనప్రాప్తి వ్యాపారంలో పుంజుకునే అవకాశాలు వ్యాపారంలో నష్టాలు భర్తీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు సంకట నాశన గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయడం నమ్మక ద్రోహాలు అలాగే ఇతరుల మీద కోపడడం వల్ల కానీ ఇతరులతోటి మాగ్ వివాదానికి గురవడం వల్ల కానీ సమస్యలు కోర్టు వివాదాలు అనవసరమైన పోలీస్ కేసులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అనవసరమైన వ్యవహారాలు తలదూర్చకండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు వ్యాపారాల్లో నష్టాలు తగ్గ ఫలితం లేకపోవడము విదేశీ ప్రయత్నాల్లో విఘ్నాలతో పాటుగా దూర ప్రయాణాల వల్ల నష్టము వాహన ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బంధువులతో విరోధాలు కొద్దిపాటి చికాకులు గృహోపకరణ వస్తువులు పాడవడంతో పాటుగా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ పరికరాలు కానీ పాడయ్యే అవకాశాలు వాహనాలు చెడిపోయే అవకాశాలు పెట్టుబడులు పెట్టవలసిన వచ్చే పరిస్థితులు ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము కుటుంబ సభ్యులు వల్ల ఖర్చులు అధికమవడము ప్రేమించిన వ్యక్తులు దూరం అవడము ప్రేమ వ్యవహారాల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలతో పాటుగా అనుకోని మనస్పర్ధలు వివాదాలు బాగా కనపడుతున్నాయి ఇరుగు పరుగు వాడితో జాగ్రత్తగా ఉండాలి వివిధ నందలు వేసేవాళ్ళు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో అదనపు పరిభారం పెరగడం రుణాలు చేయవలసిన పరిస్థితి రావడం ఆర్థిక ఇబ్బంది సజావుగా లేకపోవడము అధిక శ్రమ కలగడము బద్దకము ఏజెన్స్ పెరగడము పనులు వాయిదా పడే అవకాశాలు వ్యాపారంలో అంతంత మాత్రమైన లాభాలు ఉద్యోగంలో చికాకులు కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చులయ్యే అవకాశాలు ఆదాయం తగ్గే అవకాశాలు డబ్బులు క నిలబడకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి రుణ సమస్యల వల్ల మనోభ్యదత పెరిగే అవకాశాలు రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నంలో విఘ్నాలు కనపడుతున్నాయి కుటుంబం వల్ల చికాకులు మనోవ్యధ ఇంట్లో చికాకులు ఎక్కువైపోవడము అలాగే కుటుంబంలో ఖర్చులు అధికమవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటుగా నరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అలాగే తలకాయన నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా వ్యాయామం చేయండి మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు కూడా అనవసరమైన స్నేహితులతో అనవసరమైన పరిచయాల వల్ల సమస్యలు చిన్న చిన్న వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల సమస్యలతో పాటుగా చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతోటి అభిప్రాయ భేదాలు పై అధికారులతోటి ఇబ్బందులతో పాటుగా ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో జాగ్రత్త స్త్రీలకి భర్తతో విరోధాలు కుటుంబంలో సమస్యలు అనుమానపు ఆలోచనలు మనస్పర్ధలు అలాగే ఇరుగు పరుగు వారితో సఖ్యత లేకపోవడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడము వస్తువులు చెడిపోయే అవకాశాలు బంగారం వస్తువులు కనపడకుండా పోయే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వస్త్ర వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నా మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైనటువంటి లాభాలే కనబడుతున్నాయి పెద్ద విశేషంగా కనబట్టం లేదు ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ చితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది ఎవరిని నమ్మడానికి వీల్లేదు అరువులు ఇవ్వడానికి వీల్లేదు ఈరోజు అయితే ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి కుటుంబంలో సమస్యలు కుటుంబం వల్ల ఖర్చులు బాధ్యతలు పెరగడము టెన్షన్లు పెరగడము ఏ పని సజావుగా సాగకపోవడము ముండి బకాయిలు వేధింపులు బద్ధకపు లక్షణాల వల్ల పనులు వాయిదా పోవడము కుటుంబంలో విపరీతమైనటువంటి మనోవ్యధ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడము టెన్షన్లు పెరగడము ఒత్తిడి పెరగడంతో పాటుగా శ్రమకు తగ్గ ఫలితాలు లభించకపోవడం వల్ల ఇబ్బందులు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు రావడంతో పాటుగా భార్యాభర్తల మధ్య అనుకోని చికాకులు ప్రేమికులు విడిపోయే అవకాశాలు వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడం కానీ క్రయ విక్రయాలలో నష్టాలు కానీ వాహనాలు చెడిపోవడం కానీ వస్తువులు పాడవడం కానీ జరిగే అవకాశాలు అనవసరమైన ఖర్చులు ఆన్లైన్ షాపింగ్లు జరిగే అవకాశాలు క్రెడిట్ కార్డులు వల్ల ఎక్కువగా డబ్బులు వృధా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక విషయాల్లో ఇబ్బందులతో పాటుగా వాహన ప్రమాదాలు అలాగే దీర్ఘకాలిక రకాల ఇబ్బందులు మద్యపానం సేవించే వాళ్ళకి ప్రమాదాలు కనపడుతున్నాయి మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకుని మిమ్మల్ని పాడు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసే అవకాశాలు మీరు చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి చెప్పొచ్చు మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు డబ్బులు తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల డబ్బులు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల జోదవాడడం వల్ల డబ్బులు పోయే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా ఆదాయం పట్ల జాగ్రత్త వహించాలి ధన నష్టం బాగా కనబడుతోంది ఆదాయం తగ్గే అవకాశం కనబడుతోంది రుణాలు పెరిగే అవకాశాలు రుణాలు తీర్చలేని పరిస్థితులు రుణం వల్ల సమస్యలు కూడా కనపడుతున్నాయి కుటుంబం వల్ల ఖర్చులు కుటుంబంలో కలహాలు అలాగే భార్యాభర్తల మధ్య చికాకులు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉదర సంబంధ వ్యాధులు కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులతో పాటుగా నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి కాలాన్ని వృధా చేసేటటువంటి పనులు ముఖ్యంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము చెడు వ్యక్తులతో స్నేహాలు చెడు వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా కష్టపడినా ఫలితం లేదన్న ఆందోళన డబ్బులు శాలరీలు పెరగకపోవడము చేసేటటువంటి పనికి విధంగా గుర్తింపు లేకపోవడంతో పాటుగా ఉద్యోగాల్లో కొత్త కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో విభేదాలు కుటుంబ సభ్యులతో తగాదాలు అత్తమామలతోటి చికాకులతో పాటుగా భరతతో విరోధాలు మనస్పర్ధలు అకారణంగా కోపాలు అనకారణంగా మాట జారడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అంతంత మాత్రమైన వ్యాపారంలో కనబడుతున్నాయి సాయంకాల సమయంలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఈరోజు అరువులు అవ్వడం వ్యాపారస్తులందరూ కూడా మంచిది కాదు అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారు నవగ్రహ పీడా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనబడుతోంది అప్రయత్న కార్యసిద్ధి ఏ ప్రయత్నం చేసినా సకాలంలో పూర్తవుతుంది మీకు అలాగే వ్యాపారస్తులకి విశేష ప్రాప్తి అధిక శ్రమ ఫలితం కూడా ఖచ్చితంగా కనపడడము కొత్త కొత్త కార్యక్రమాలను శ్రీకారం చూడటం కొత్త వ్యాపారాలు ప్రారంభించడంతో పాటుగా నూతనంగా ఏదైనా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా పూర్తవుతుంది మొండితనంతో అనుకున్న పని పూర్తి చేస్తారు చక్కని సమయానికి చక్కని ఆలోచనలు వస్తాయని చెప్పొచ్చు చాలా రకాల సమస్యలు ప్రశాంతంగా కూర్చొని ఆ యొక్క సమస్యలని మీరు మీ యొక్క ఆలోచనతోటి ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కోగలుగుతారు స్నేహితుల ద్వారా అనుకూలతలు కుటుంబంలో సౌఖ్యము బంధువులతోటి కలిసే అవకాశాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత వివాహాలు కుదిరే అవకాశాలు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు వివాహం కానీ స్త్రీ పురుషులకి అనుకూలతలు కనపడుతున్నాయి ఇంటిని రిపేర్ చేయించుకోవడం కానీ గృహంలో మరమ్మతులు చేయించుకోవడం కానీ వాహనాలు రిపేర్ చేయించడం కానీ పాడైపోయిన వస్తువులు బా బా బాగు చేయించుకోవడం కానీ చేసే అవకాశాలు కొత్త వాహనాలు కానీ కొత్త వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇల్లు కట్టాలనుకున్న వారికి కొనాలనుకున్నారు కూడా ఈరోజు అనుకూలంగా కనపడుతుంది విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా అనుకూలంగా కనపడుతుంది కుటుంబ సభ్యులతో యాత్రలు కానీ విహార యాత్రలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి మంచి మంచి అవకాశాలు ఎదురవుతాయి ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి అలాగే మానసిక ఆనందం పెరుగుతుందని చెప్పొచ్చు చాలా రకాల కష్టాలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది ఉద్యోగస్తులు కూడా అతి కష్టమైన ప్రమోషన్లు కనపడుతున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షలో ముందరికి వేసే అవకాశాలు కనపడుతుంది బాగా కష్టపడకుండా వచ్చేటటువంటి ఆదాయం గురించి మాత్రం ఆలోచించకండి అలాగే ఈరోజు ముఖ్యంగా మీరు చేసేటటువంటి పని వల్ల మీలో గొప్ప నైపుణ్యము అలాగే గొప్ప క్రమశిక్షణ కనపడుతున్నాయి ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరతాయని చెప్పచ్చు కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు మీ మనసులో ఉండేటటువంటి బాధని కానీ కష్టాన్ని కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు విరోధాలు తగ్గుతాయి ఆరోగ్యం పెరుగుతుంది వ్యాయామాలు చేయడానికి ఎక్కువగా బాగా ప్రాకులు చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులకు కూడా గతంలో ఉన్న సమస్యలు తగ్గుతాయని చెప్పచ్చు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది పెండింగ్గా ఉన్నటువంటి బా యొక్క ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు కొత్త పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయాలను వాళ్ళు మీకు ఉద్యోగపరంగా ఎదుగుదల కనబడుతుంది ఇప్పటిదాకా ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతుందని చెప్పొచ్చు ఉద్యోగుల ఎదుగుదల మీకు చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తుంది స్త్రీలకు కూడా ఇరుగు పరుగు వారితో స్నేహం పెరుగుతుంది కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది బంధువులతో విరోధాలు తగ్గుతాయి వస్తులాభము వస్త్రలాభము కనబడుతుంది కనపడుతోంది ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కూడా కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా అనుకూలంగా కనపడుతుంది కొత్త కొత్త అవకాశాలు కానీ వ్యాపార పెట్టుబడులు కానీ అనుకూలించే అవకాశాలు వ్యాపారంలో నష్టాలని భర్తీ చేసుకునే అవకాశాలతో పాటుగా లాభాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర వారి యొక్క ఫలితాలు షష్టస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి చేసే పని బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఎటువంటి అవకాశం వచ్చినా సరే చేజారిపోకుండా జాగ్రత్త తీసుకుంటారు ప్రైవేట్ రంగాల వారికి ఉద్యోగస్తులకి అందరూ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగపరంగా అనుకూలతలు మీ టాలెంట్ని నిరూపించుకునే అవకాశాలు వివాహ ప్రయత్నాల అనుకూలతలు రాజకీయ నాయకులకి కొత్త పరిచయాల వల్ల మార్పులు అప్పు చేసైనా సరే పెట్టుబడి వ్యాపార లాభాలు పొందే అవకాశాలు పోటీ పరీక్షల విద్యార్థులకు విజయంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు వస్తాయని చెప్పొచ్చు క్రయ విక్రియాలలో లాభాలు కనబడుతున్నాయి చక్కని ఆహార నియమాలు పాటించగలుగుతారు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది విలువైన వస్తువులు కానీ కారులు కానీ విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేయడం ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా విదేశాలు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా అనుకూలంగా కనబడుతోంది ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషిస్తారు ఆదాయం పెరుగుతుంది మొండి బకాయలు వసూలు అవుతాయి ఈరోజు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో ఉండే సమస్యలు గొడవలు తగ్గుతాయి ఆస్తి వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయడంతో పాటుగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులు కూడా గతంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడము కొత్త ప్రయోగాలు చేయడము సైంటిఫికల్ పరంగా ఆలోచించడంతో పాటుగా చదువుకొని చదువుని ఏ రకంగా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగంలో మారాలనుకున్నా లేదా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీటి కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయని చెప్పొచ్చు స్త్రీలకు కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు చక్కదిద్దుకోవడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు ఒత్తిళ్లు తగ్గుతాయి మానసిక బాధని ఈరోజు ఖచ్చితంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఇరుగు పరుగు వాడితో సౌక్యము భర్తతో ఆనందం కనబడుతోంది వ్యాపారస్తులందరూ కూడా మంచి మంచి అవకాశాలు వ్యాపారంలో లాభాలతో పాటుగా వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయం వల్ల చక్కని ప్రతిభను కనబరగ కనబరచగలుగుతారు వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ వారు శని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి తెలియని పరిస్థితులు అగమ్య గోచరము ఎటువంటి ఆలోచనలు రాకపోవడము కొత్త కొత్త సమస్యలు పెరగడము సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో పాటుగా అతిగా మాట్లాడడం వల్ల విత్తనవాదన చేయడం వల్ల ప్రేమించిన వారు దూరం చేసుకునే అవకాశాలు కోపతాప ఆవేశాల వల్ల కుటుంబ సభ్యులతో తగాదాలు చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారడము ఇతరుల మీద ఆధారపడే స్వభావం వల్ల నష్టంతో పాటుగా కుటుంబానికి దూరంగా గడపవలసి వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి యొక్క మాట వినడం వల్ల నష్టంతో పాటుగా అనారోగ్య సంబంధ దోషాలు ఇబ్బందులు కనపడుతున్నాయి చెడు నడవడిక కలివారితో సంబంధం వల్ల ఇబ్బందులతో పాటుగా వాహన ప్రమాదాలు అలాగే వ్యసనపరమైన వ్యక్తులకు వ్య వ్యసనాల వల్ల సమస్యలు అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కోతల్లో కానీ డాక్యుమెంట్లలో కానీ లేదా షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ క్రయ విక్రియాలు జరిపేటప్పుడు కానీ అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చె చేసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది శత్రువుల వల్ల ఇబ్బందులు కోర్టు వివాదాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పట్టే అవకాశాలు రావాల్సిన డబ్బులు రాకపోవడము బకాయిల ఇబ్బందులు రుణపరమైన సమస్యలతో పాటుగా ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే పరిస్థితులు కనపడటం లేదు చివరిదాకా వచ్చిన ఉద్యోగ అవకాశాలు చేజారడం విదేశీ వెళ్ళే విదేశాలు వెళ్ళేవారు అనుకునే వారికి వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కళ్ళకి కాళ్ళకి నడుముకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆధ్యాత్మిక చింతన పెరగడంతో పాటుగా మొండితనం వల్ల పట్టుదల వల్ల కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి మీరు అనుకున్న ప్రణాళికలు సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు చెంచల స్వభావం వల్ల నష్టంతో పాటుగా సంతోషము ఆనందము తక్కువ అవడము విచారం పెరగడం జరిగే అవకాశాలు లేదా ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు ప్రేమ వ్యవహారాల్లో గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము రుణ బాధలు పెరిగిపోవడము కుటుంబంలో ఖర్చులు అధికమవడము ఆరోగ్యపరంగా ఖర్చులు అధిక అవడంతో పాటుగా మనశ్శాంతి లేకపోవడం కనపడుతున్నాయి విద్యార్థులు వీడియో గేమ్స్ ఆడడం వల్ల కానీ లేదా సోషల్ సైన్స్లో కాలం గడపడం వల్ల కానీ లేదా అనుకున్నటువంటి టార్గెట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల కానీ కొత్త కోర్సులు జాయిన్ అయిన వరకు కానీ విగ్రహాలు ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి చిన్న చిన్న చికాకులు మెంటల్ టెన్షన్లు ఉద్యోగ కార్యాలయాల్లో గౌరవం లేకపోవడము విలువ లేకపోవడంతో పాటుగా పనికి తగ్గ వేతనం లేకపోవడము మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుందని చెప్పచ్చు ఉద్యోగం మారాలనుకున్న కుదరని పరిస్థితులు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ధనపరమైనటువంటి సమస్యలు మానసిక అశాంతి కుటుంబంలో కలహాలు చిన్న చిన్న చికాకులు మనస్పర్ధలు అనుమానపు ఆలోచనలతో పాటుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనబడుతున్నాయి ఈరోజు పరపురుషులు నమ్మడం వల్ల సమస్యలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో నష్టాలు కనబడుతున్నాయి షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు షూరిటీ సంతకాలు పెట్టడం మంచిది కాదు ఈరోజు ముఖ్యంగా వ్యాపారాల్లో అప్పులు అరువులు ఇవ్వడం కూడా అసలు మంచిది కాదు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది ఈరోజు వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ సూర్యాష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మేన వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ఎవరితోటి కూడా విత్తనవాదం చేయడం మంచిది కాదు ఆర్థిక నష్టాలు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల సమస్యలు కొన్ని రకాల ప్రయోగాల్లో విఫలమయ్యే అవకాశాలు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు శారీరక పరమైనటువంటి ఇబ్బందులు మానసిక పరమైన వ్యధ అనుకున్న లక్ష్యాలు సాధించలేని పరిస్థితులు ఒంటరితనం తప్పుడు ఆలోచనలు మీరు విరక్తి ఆలోచనలు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని పనులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల కూడా నష్టము నమ్మక ద్రోహాలు మధ్యవర్తుల వల్ల మోసాలతో పాటుగా దాంపత్య జీవితంలో సమస్యలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టంతో పాటుగా ఇష్టమైన వారిని దూరం చేసుకోవడము కుటుంబంలో వివాదాలు పిల్లల వల్ల తాగాదాలు అలాగే కుటుంబం వల్ల సమస్యలు ముఖ్యంగా కుటుంబం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఖరీదైన వస్తువులు పాడవడం కానీ వాహనాలు చెడిపోవడం కానీ క్రయక్రియాలు నష్టాలు కానీ ఇతర దేశాలకు వెళ్ళే వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడం మత్తుమరు పెరగడంతో పాటుగా చురుకుతనం తగ్గే అవకాశాలు పనులు వాయిదా పడే అవకాశాలు రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము మొండిబకాయలు వేధింపులు ఆదాయం తగ్గే అవకాశాలతో పాటుగా రుణపరమైన సమస్యలు బాగా కనపడుతున్నాయి కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు పెరిగి పెద్దవడము మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్లు నిందారోపణలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలతో పాటుగా ఈరోజు వ్యాయామం చేయలేని పరిస్థితులు అలాగే సమయానికి నిద్ర లేకపోవడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా అమ్మాయిలతో వ్యవహరించడం కానీ లేదా అబ్బాయిలతో వ్యవహరించడం కానీ లేదా ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ దుబారా ఖర్చులు చేయడం కానీ లేదా చదువుని పక్కన పెట్టడం కానీ వీటి వల్ల నష్టము ఇబ్బందులు కనపడతాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మీరు అనుకున్న కార్యాలు సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడము మెంటల్ టెన్షన్లు పెరగడము పని ఒత్తిడి పెరగడంతో పాటుగా అనుకున్నటువంటి పనులు సకాలంలో జరిగే అవకాశాలు కనపడటం లేదు స్త్రీలకి భరతత్వ విభేదాలు కుటుంబంలో సమస్యలతో పాటుగా మానసిక అశాంతి విపరీతమైనటువంటి టెన్షన్లు పని ఒత్తులు ఎదిగమవడంతో పాటుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తుడికి వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు ధన నష్టము మెంటల్ టెన్షన్లతో పాటుగా వ్యాపారం సజావుగా సాగే అవకాశాలు కనపడటం లేదు అన్ని రంగాల వారికి కూడా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి మరొక ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీ అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఆంజనేయ స్వామి వారికి ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది మీరు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజాగదిలో కూర్చుని ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ చేతులతో మీ ఇంట్లో మీరే ఆంజనేయ స్వామి వారికి ఆ రకంగా పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా మీకు సమస్త కార్యాలు దిగ్విజయమై అనుకున్న పనులని కూడా సకాలంలో జరిగి ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఎలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తుల్య భాగా నదీతీరులో వేయించేసి చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు